తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల జాతర కొనసాగుతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ కానమెట్ ప్రాంతంలో ఉన్న శ్రీ హేమలంబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద ఉన్నాం. ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో అందులోనూ అమ్మవారికి ఇష్టమైన వారం కావడంతో పెద్ద ఎత్తున మహిళలు ఈ ఆలయానికి వస్తూ ఉన్నారు. బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారి కళ్యాణం కూడా మొదలైంది. కళ్యాణం ఏ విధంగా సాగుతూ ఉంది, భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఇక్కడ ఎటువంటి పూజలు సాగుతూ ఉన్నాయనేది మనం గుడి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అక్కడ ఎటువంటి క్రతువులు జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి చూపించే ప్రయత్నం చేద్దాం. పదండి.
తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ బోనాల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ హైటెక్స్ ప్రాంతంలో ఉన్న శ్రీ హేమలంబ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ఉన్నాం. ఈ ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారి కళ్యాణంతో పాటు అనేక పూజా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రానికి స్థానిక మహిళలతో పెద్ద ఎత్తున బోనాల కార్యక్రమం కూడా ఉండబోతుందని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. ముందుగా పంతుల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని మేము చూసాము. అసలు రోజు ఎటువంటి కార్యక్రమాలు సాగుతాయి, ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తులకు, భక్త మహాశయులకు అందరికి కూడా నమస్కారము. ఈ యొక్క దేవాలయం అనేది ఓం శ్రీ శివశక్తి అర్ధనారీశ్వర దేవాలయం మరియు శ్రీ హేమలాంబ రేణుకెళ్ళమ్మ తల్లి దేవాలయంలో మేము రోజు నిర్వహించే కార్యక్రమాలు కానీ పూజ కార్యక్రమాలు కానీ ఉదయాన్నే 5:30 to 5:30 గుడి దేవాలయం ఓపెన్ చేస్తాము. అలాగే 12:30 టెంపుల్ క్లోజ్ చేస్తాం. అదేవిధంగా సాయంకాలం 5:00 ఓపెన్ చేసి 8:30 క్లోజ్ చేస్తాము. మా దేవాలయంలో రోజు జరిగే కార్యక్రమాలు కుంకుమార్చన, అదేవిధంగా షోడశోపచార పూజలు, అదేవిధంగా గణపతి పూజ, అదేవిధంగా అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు కానీ ధూపదీప నైవేద్యం అనేది మా దేవాలయంలో కంపల్సరిగా జరుగుతుంది. అదేవిధంగా ఈ బోనాల పండుగ సందర్భంగా మా దేవాలయంలో ఉదయం నుంచి కార్యక్రమాలు అనేది ఏంటంటే ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకమైంది. తదుపరి అదేవిధంగా అమ్మవారికి అలంకరణ అలాగే చేయాల్సిన కార్యక్రమాలు కూడా అన్నీ జరిగాయి. అలాగే అమ్మవారి శ్రీ హేమలంబ రేణుకెళ్ళమ్మ తల్లి అమ్మవారి యొక్క కార్యక్రమంలో అమ్మవారికి కళ్యాణం కూడా జరిపించడం. అదేవిధంగా ఈరోజు సాయంకాలం 4:00 బోనాలు కూడా ఉన్నాయి. మనతో పాటు ఆలయ నిర్వాహకులు ఉన్నారు. సార్ మైపాల్ గారు, మేము కూడా తెలంగాణ వ్యాప్తంగా చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గుళ్ళు కట్టడం అనేది అందరికీ ఉన్న అదృష్టం కాదు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది గుళ్ళు కట్టినప్పటికీ దాన్ని మెయింటైన్ చేయలేక వదిలేసిన పరిస్థితులు, ధూపదీప నైవేద్యాలకు నోచుకుని గుళ్ళు ఎన్నో ఉన్నాయి. సో ఒక మంచి సంకల్పం తీసుకొని అర్ధనారీశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇంత అద్భుతంగా కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. మొత్తం మీరు సొంతంగా మీరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుందండి? అవునండి, ఇది ఈ టెంపుల్ మేము ముందు ప్రతిష్ఠ చేసింది అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్. ఆ తర్వాత మాకు అమ్మగారు అనుగ్రహంతో ఏదైతే అర్ధనారీశ్వరుల విగ్రహం మేము ఈరోజు పెట్టడం జరిగిందో అది అమ్మవారు ఒక మాకు తెలియజేయడంతో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రపంచంలోనూ ఎక్కడ కూడా లేదు అర్ధనారీశ్వరుల దేవాలయం ఇది విగ్రహ ప్రతిష్టతోటి. మొదటిసారి ప్రపంచంలోనే మొదటిసారి ఈ మన ఈ హైటెక్స్ ప్రాంతంలో మనం పెట్టడం జరిగింది. ఈ యొక్క గుడి మెయింటెనెన్స్ కూడా పూర్తిగా నేనే చూసుకుంటాము మేము. దాంతోపాటు ఇక్కడ భక్తులకు మనం సేవ కోసమనే ఇది చేసినాం, ఇంటి కోసమని చేసుకుంది కాదు, ప్రజలందరి కోసం మంచి జరగాలని చెప్పి దానికోసమనే ఈ ఆలయం కట్టించడం జరిగింది. ఈరోజు బోనాల సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఒక్కొక్కళ్ళుగా వస్తూ ఉన్నారు. సాయంత్రం 4:00 తర్వాత పెద్ద జాతరను మనం చూడబోతూ ఉన్నాం ఈ ఆలయ ప్రాంగణంలో. అంటే ఇది మొదటి సంవత్సరం అనుకోవచ్చు ఈ ఆలయానికి ఇలా భక్తులు రావటం, ఎట్లా అనిపిస్తుంది మొదటి సంవత్సరమే ఇంత రెస్పాన్స్ రావడం? చాలా బాగుంది. ఇక్కడ ఈరోజు మార్నింగ్ రేణుకాయలమ్మ తల్లి కళ్యాణం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం జరుగుతుంది, తర్వాత బోనాలు తీయడం జరుగుతుంది. మార్నింగ్ ఈరోజు 10:30 కళ్యాణం మొదలైంది. ఇంతకుముందుకే కళ్యాణం పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 4:00 గుడికి సాంప్రదాయం ప్రకారంగా అమ్మవారికి 9 బోనాలు గుడి తరఫు నుంచి, మా తరఫు నుంచి ఏదైతే గుడి మేము మాకు అమ్మవారు ఏదైతే తెలిపిందో దాని తరఫు నుంచి మనం 9 బోనాలు గుడి తరఫు నుంచి తీసిన తర్వాత ఎక్కడి నుంచి భక్తులు వచ్చే బోనాలు అయినా సరే బయట నుంచి పెద్ద ఎత్తున బోనాలు కూడా రాబోతున్నాయి సాయంత్రం ఈరోజు. సాధారణంగా ఇందాక మీరు ఒక మాట అన్నారు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అర్ధనారీశ్వరుడిని ప్రతిమను మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం, మీరు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ గుడి కట్టేటప్పుడు కూడా చాలా అవాంతరాలు ఎదురైనాయి, మీరు చాలా పోరాటాలు కూడా చేయాల్సి వచ్చింది, అన్నీ సర్దుమణిగినయా, అవాంతరాలను ఎదుర్కొనే శక్తి ఎట్లా వచ్చింది మైపాల్కి? ఈ అవాంతరాలు ఎదుర్కొనే శక్తి అమ్మవారు ఇచ్చింది మాకు పెద్దమ్మ తల్లి. దాంతోపాటు ఇక్కడ చాలామంది మమ్మల్ని ఇబ్బంది పెట్టినా అమ్మవారి దయతోటి ఈరోజు ఎటువంటి ఇప్పుడు నా పైన కోర్టు కేసులు ఉన్నాయి, పోలీస్ కేసెస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కానీ నా ప్రాణం పైన వదిలిపెట్టేది లేదు ఈ జాగాన్ అయితే, ఎందుకంటే దౌర్జన్యంగా వచ్చి గుడి జాగాన్ని మీరు కబ్జా చేస్తా అంటే మాత్రం మీరు ఒప్పుకోము. ఎవరైనా సరే అమ్మవారు భక్తితో మేము చేస్తున్నాం. ఇక్కడేది మేము బిజినెస్ పెట్టుకోవడానికి కాదు, ఇంకొకటి కాదు, మేము చేస్తుంది ఒక భక్తి కోసం, అందరికీ ఒక మంచి పీస్ ఇవ్వాలని చెప్పి మేము ఇక్కడ ఈ ఆలయ నిర్ణయం నిర్మాణం జరపబడింది.
దాన్ని వాళ్ళు డిస్టర్బ్ చేయాలని ఓ రోజు అలా ఉంటారు చాలా మంది ఉంటారు కదా వాళ్ళు అట్లాంటి వాళ్ళతోటి మనం దాన్ని అమ్మవారే చూసుకుంటుంది వాళ్ళని ఇప్పటివరకు అయితే మేము కష్టపడ్డాం చాలా కష్టపడుతున్నాం ఇంకా కూడా ఉన్నాయి మాకు ప్రాబ్లమ్స్ అయినా కానీ మేము ముందుకు పోతున్నాం అమ్మవారి దయతోటి అన్ని అమ్మవారు చూసుకుంటుంది అంతే అయితే ఇందాక కొంతమంది భక్తులతో మహిళా భక్తులతో ఒకళ్ళిద్దరితో మేము మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు సాధారణంగా శివాలయాలకు వెళ్ళినప్పుడు శివలింగాలు మనకి దర్శనమిస్తాయి ఇక్కడ అర్ధనారీశ్వరుడి దగ్గరకు వచ్చి ఏదన్నా మొక్కుకుంటే ఖచ్చితంగా అవి నెరవేరుతూ ఉన్నాయి అందుకే మళ్ళీ మళ్ళీ మేము వస్తూ ఉన్నామని చెప్పి ఊరి నుంచి వచ్చిన చుట్టాలను కూడా ఈ గుడికి తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఇప్పుడిప్పుడే ఏర్పడుతూ ఉన్నాయి నిజంగా అంత శక్తివంతమైన దేవుడు అనుకోవచ్చా యాక్చువల్లీ మనము శివలింగానికి పూజ చేస్తాం మన శివరాత్రి రోజు ఏదైతే మనం పూజ చేస్తామో మన శివరాత్రి అంటాం వాళ్ళ కళ్యాణం అంటాం కానీ అందరం తప్పుగా పూజిస్తున్నాం ఈరోజు మనం ఆ రోజు కాలి శివుడికి ఒకరికే అభిషేకాలు ఉంటాయి మరి కళ్యాణం టైంకి కాలి అమ్మవారు వస్తుంది కళ్యాణం జరగంగానే మళ్ళీ అమ్మవారు వెళ్ళిపోతుంది కళ్యాణం రాగానే కళ్యాణం కాగానే మళ్ళీ అమ్మవారు పక్కకి వెళ్ళిపోతుంది కానీ అమ్మవారికి పూజలు అనేది జరగదు కానీ శివుడు కానీ అమ్మవారు కానీ ఇద్దరికి కలిపి పూజ చేస్తే చాలా ఫలితం వాళ్ళిద్దరికి ఇష్టం ఇద్దరికి కలిపి చేయడం అందుకోసమే మనం ఇద్దరిని ఇక్కడ మా యొక్క ఉద్దేశం ఏంటంటే శివుడి పార్వతిని విడదీయొద్దు వాళ్ళిద్దరిని కలిపి పూజ చేయాలనేది మా యొక్క సంకల్పం శివలింగానికి పూజ చేయడంతో శివుడికి ఒక్కరికే పూజ జరుగుతుంది అమ్మవారిని మర్చిపోతున్నాం కానీ ఇక్కడ మేము ఎక్కడ ఏ టెంపుల్ అయినా మీరు చూడండి శివలింగం ఉన్నప్పుడు అమ్మవారిని ఇంకొక గర్భాలయం ఉంటుంది కానీ మేము అలా చేయదలుచుకోలేదు శివ పార్వతి అనేది ఖచ్చితంగా ఒక దగ్గరనే ఉండాలి అక్కడే ఉంచి పూజ చేయాలి ఎందు గురించి మేము అంటున్నామంటే ఇప్పుడు విష్ణుమూర్తి ఉన్నారు ఆయన పక్కనే ఉంటుంది అమ్మవారు కృష్ణుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు అందరు అమ్మవార్లు పక్కనే ఉంటారు కానీ శివుడికి అమ్మవారు గర్భగుడి వేరే ఉంటుంది కానీ మేము ఆ రకంగా చేయకూడదు వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తేనే అందరికీ సుఖశాంతి ఉంటుంది ఒక శక్తి రాబోయే రోజుల్లో ఒక శక్తి యుగం రాబోతుంది ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఆ రూపంలో సృష్టి పుట్టిందే ఆ రూపంలో ఇంకొక మీకు అందరికీ తెలియని విషయం కూడా మీ యొక్క విషయం చెప్తా ప్రతి ఒక్కరి ఇప్పుడు నీలో నాలో ఆ రూపం అనేది ఉంటుంది ఎందుకంటే అర్ధనారీశ్వరుడు సగం మనం బాడీ సైజ్ చూసుకున్నా కానీ మనది ఒక రైట్ హ్యాండ్ సైడ్ ఏమో కొంచెం బలంగా ఉంటాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం వీక్ ఉంటాం కొంచెం చిన్నగా ఉంటుంది మీరు గమనించిన ప్రతి ఒక్కరి శరీరంలో అది సృష్టి యొక్క రహస్యం ప్రతి ఒక్కరికి అర్ధనారీశ్వరుడు అనేది ప్రతి ఒక్కరి శరీరంలో ఉంటారు వాళ్ళే ఆది అంతం వాళ్ళే సృష్టికి కారణం వాళ్ళు వాళ్ళని ప్రతిష్ఠించి ఈరోజు మా జన్మధన్యం అయిపోయింది వాళ్ళు ఇక్కడికి రావడం మా అదృష్టం ఇక్కడ వచ్చి ఎవరికైతే ఈ గుడిలో ఉన్న ప్రతిష్టత ఏంటంటే ఇక్కడికి వచ్చి ఎవరు ఏదైనా మొక్కుకుని ఒక 9 ప్రదర్శనలు 2 గుళ్ళు తీసుకొని మాకు అమ్మవారు ఇక్కడ 9 నవయంత్రాలు ఇక్కడ స్థాపన జరిపింది ఎవరికైనా ఎటువంటి కోరికలు ఉన్నా 9 ప్రదర్శనలు చేసుకొని వాళ్ళ యొక్క కోరిక కోరుకొని పోతే స్వచ్ఛందంగా వాళ్ళు కోరుకొని పోతే అంటే వాళ్ళ మనసు శుద్ధితోటి ఉండాలి ఇక్కడ అమ్మవారు ఏమి కోరదు అమ్మవారు కోరేది ఓన్లీ మనసు శుద్ధితో ఒక 9 ప్రదర్శనలు చేసుకుని ఆ తర్వాత వాళ్ళకి చాలామందికి మంచి జరిగినవి ఉన్నాయి చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు రీసెంట్గా ఒక విషయం మీకు చెప్తాను ఒక అబ్బాయి నా ఎంబడే నా మా దగ్గరనే ఉంటే రెగ్యులర్గా వచ్చిపోతుంటాడు వాళ్ళ మరదలు బాగా గరిగే వాళ్ళు ప్రెగ్నెంట్ ఉంది అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది బాగా ఇబ్బంది అంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ పాపనైనా బతుకుతుంది అమ్మనైనా బతుకుతుంది అని చెప్పి తల్లి అయినా బతుకుతుంది అని చెప్పారు సరే ఆ డబ్బులకు ఏదో అవసరం ఉంటే నా దగ్గరకు వస్తే సరే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అమ్మారు నేను ఇక్కడికి పిలిపించినట్టుంది సరే నేను ఒక పని చేస్తాను సరే డబ్బులు కూడా ఇస్తాను నేను కానీ టెన్షన్ పడకు అమ్మవారిని మొక్కుకు మంచిగా పసుపు కుంకుమ అమ్మవారిది తీసుకొని వెళ్ళు ఇక్కడ నుంచి శివపార్వతులది ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆమెకు బొట్టు పెట్టి ఇంత వాటర్లో కలిపి తాగిపించు కొంచెం అని చెప్పి చెప్పింది ఎప్పుడైతే బొట్టు పెట్టగానే ఇమీడియట్గా అమ్మాయికి అన్నీ సెట్ అయిపోయినాయి ఇప్పుడు డాక్టర్ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు డాక్టర్లే ఆశ్చర్యపోతున్నారు ఏంటంటే డాక్టర్లందరూ చెప్పేశారు పాపనన్న బతుకుతుంది తల్లన్న బతుకుతుంది కానీ ఇద్దరు మంచిగా ఉన్నారు పాప బంగారంలాగా పుట్టింది ఆడపిల్ల పుట్టింది వాళ్ళు చాలా ఆనందంతో ఈరోజు పొద్దున కూడా వచ్చిపోయినారు వాళ్ళు రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా మరిన్ని కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చూడబోతూ ఉన్నామా ఇక్కడ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా మాకు అమ్మ శక్తి ఇస్తే మేము ఎట్లా అంటే అట్లా ముందుకు తీసుకుపోవడానికి రెడీ ఉంది Thank you.
ఎస్ హైదరాబాద్ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల సందడి కొనసాగుతుంది. ప్రస్తుతం మనం హైటెక్స్ ప్రాంతంలో ఉన్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. అయితే ఇక్కడ కేవలం రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం మాత్రమే కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అర్ధనారీశ్వరుడి విగ్రహ ప్రతిమ మన వెనక కనపడుతుంది. అయితే ఈ ఆలయ విశిష్టత గురించి మనతో మాట్లాడేందుకు మాధవి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అర్ధనారీశ్వరుడి ప్రతిమను మనం చూస్తూ ఉన్నాం. కేవలం చూడటమే కాదు, ప్రతిరోజు నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాడు అర్ధనారీశ్వరుడు. అసలు ఈ ఆలయ విశిష్టత ఎందుకు వచ్చింది, ఇక్కడ అర్ధనారీశ్వరుని ప్రతిష్ఠించాలని మీకు ఐడియా గురించి చెప్పాలి అంటే, దీనికన్నా ముందు యాక్చువల్గా మన ప్రపంచంలో అర్ధనారీశ్వరుడు టెంపుల్ అంటూ ఎక్కడా లేదు, ఉంది ఒకటే ఒకటి తిరుచెన్గుడిలో, అది కూడా నిరూపం అంటే ఒక 9 నవపాశాలతో చేసింది, విశేష పదార్థాలతో చేసింది, దానికైతే రూపం లేదు. అండ్ అక్కడ యంత్ర ప్రతిష్ట అయ్యిందో లేదో కూడా అక్కడ పంతులకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం విశిష్టత ఏందనంటే, మన ప్రపంచంలోనే అర్ధనారీశ్వరుకి రూపంతో గర్భాలయము అండ్ యంత్ర ప్రతిష్టతోటి ప్రతిష్ఠింపజేయబడింది. ఎక్కడైనా సరే అర్ధనారీశ్వరుల విగ్రహాలు ఉంటాయి, అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆర్ సంథింగ్ వేరే దాంతో మన బయట డెకరేషన్ కోసం వాటి కోసం అని చెప్పేసి పెడుతుంటారు. కానీ యంత్ర ప్రతిష్ట అంటూ చేసింది ఫస్ట్ టైం మాకు తెలిసి. మేము ఎన్నో చోట్లకి వెళ్ళాము, ప్రతి చోట కనుక్కున్నాము, చూసాము, ఎంతోమంది వేద పండితులతోటి మాట్లాడాము. కానీ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం, మా అదృష్టం అమ్మవారు మాకు కలిగించినందుకు మా జన్మ ధన్యమైపోయింది. సో ఒక సంకల్పం అయితే మీరు తీసుకొని ఆలయ నిర్మాణం ప్రారంభించారు, చాలా అడ్డంకులు ఎదురైనవి, అన్ని అవరోధాలు దాటుకొని ఈరోజు అర్ధనారీశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఎట్లా అనిపిస్తుందండి, చాలా తక్కువ సమయంలో ఇంత గొప్ప కార్యం? చాలా చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు మమ్మల్ని ఎంచుకునేందుకు చాలా సంతోషంగా ఉంది, ఈ అదృష్టాన్ని మాకు ఇచ్చినందుకు. అండ్ దీనికోసం ఇది నిర్మించడానికైనా సరే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము, ఎంతోమందిని ఎదుర్కొన్నాము. దీనికోసం మేము రాత్రి పగలు పూర్తి మా జీవితాన్నే వదిలేసాము. కాకపోతే ఇంకొంచెం సమయం ఉంది ఈ దేవాలయం నిర్మించడానికి. ఎన్నో అడ్డంకులు అయితే ఎదుర్కొన్నాము, కానీ అవన్నీ సంతోషంగా ఎదుర్కొన్నాం. ఏ రోజు కూడా మేము బాధపడలేదు, మాకే ఎందుకు, మేమే ఇట్లే ఎందుకు అనేది మేమైతే బాధపడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అదృష్టం రాదు, ఎంతోమందికి కొన్ని వేల కోట్లు ఉంటాయి. కానీ ఒక గుడిని ఏ ఆటంకం లేకుండా ఒంటి చేత్తో నిర్మించడం అనేది అది అందరికీ సాధ్యమైనది కాదు. మాకు అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు అన్నట్టే మేము కూడా చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వందల వేల కోట్లు ఉన్న ఆస్తి పరులు కట్టిన ఆలయాలు కొన్ని రోజులు మెయింటైన్ చేసి తర్వాత ఆలయాలను మెయింటైన్ చేయక వదిలేసిన పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆ గుళ్ళలో ధూపదీప నైవేద్యాలు కూడా నోచుకుని పరిస్థితి ఉంది. సో మీరు చాలా కష్టపడి అర్ధనారీశ్వరుడిని ఇక్కడ ప్రతిష్ఠించారు, అద్భుతంగా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుంది అనేది నా ప్రశ్న. ఇది మేమున్నంత వరకే కాదు, ఈ భూమి ఈ సృష్టి ఉన్నంత వరకు ఈ దేవాలయంలో ఇప్పుడు ఎలా జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి అలానే జరుగుతాయి. దానికోసం అని చెప్పి మేము ఆల్రెడీ కొన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టినాము. మేము ఉన్నా లేకపోయినా, మా పిల్లలు చూసుకున్నా చూసుకోకపోయినా, ఈ దేవాలయానికి జరిగే ఏ కార్యక్రమం ఏ ఉత్సవం ఏది కూడా ఆగదు. సో దానికోసం అని చెప్పి మేము చేయాల్సిన ఏర్పాట్లు మేము చేసినాము. మా వల్ల అయినంత వరకు, మా ప్రాణం ఉన్నంత వరకు అయితే దీన్ని మేము ఇప్పుడు ఎట్లా చూసుకుంటున్నామో ఇంకా ముందు ముందు దీనికన్నా మంచి చూసుకుంటాము. ఏం జరగాలో అమ్మవారికైనా అర్ధనారీశ్వరులకైనా ఎటువంటి సేవ అయినా ఎటువంటి మహోత్సవం అయినా ఖచ్చితంగా జరుపుతాము. ప్రాంగణంలో ఎక్కడ చూసినా ఏదో ఒక విశిష్టత ఉన్నట్టు అనిపిస్తుంది. ఆలయాన్ని చూస్తే ఆలయం మొత్తం అద్భుతంగా పూర్తి చేశారు, కానీ రంగులు వేయలేదు. దీనికి కూడా ఏదన్నా ఉందా అనేది నాకు ఒక డౌట్ వచ్చింది, ఏం చెప్తారు? ఖచ్చితంగా రంగులు వేయలేదంటే యాక్చువల్లీ మీరు చూడొచ్చు శాంపిల్స్ వేయించినాము, కానీ మా అమ్మవారు కొంచెం వండిది, ఆమెకి నచ్చినప్పుడే చేయించుకుంటుంది ఏ పని అయినా సరే. మాకు యాక్చువల్గా దేవాలయం కన్స్ట్రక్షన్ వచ్చేసి వితిన్ 3 మంత్స్లో కంప్లీట్ అయిపోయింది. మేము అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇది. 3 మంత్స్లో మేము అక్టోబర్ 27కి స్టార్ట్ చేసాము, జనవరి 7కి మొత్తం కంప్లీట్ అయిపోయింది టెంపుల్. అసలు అది మాకే ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత కొన్ని ఆటంకాల వల్ల పెయింటింగ్ చేయించలేకపోయినాము. అమ్మవారు ఇంకా అనుగ్రహించలేదని అమ్మవారు అనుగ్రహం కోసం వెయిట్ చేస్తున్నాము, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ చివరిగా, ఈ చుట్టుపక్కల అంతా హైటెక్ ఏరియా, చాలామంది గృహిణీలు ఇక్కడికి వస్తూ ఉన్నారు, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే అని చెప్పి వాళ్ళు మేము మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు. ఒక మహిళ అయితే చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మేము ఒక కోరిక కోరుకుంటే అది నెరవేరింది చాలా తక్కువ సమయంలోనే, ఆ వచ్చిన చుట్టాలందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చారు. మహిళలు ఏం చెప్తూ ఉన్నారు, నిజంగానే అంత విశిష్టత ఉందనుకోవచ్చా? చివరిగా
ఖచ్చితంగా ఎందుకనంటే ఎక్కడైనా సరే మనకి ఒక్క దేవాలయంలో ఒక్క గర్భాలయం ఉంటుంది దానికి మాత్రమే విశిష్టమైన యంత్ర ప్రతిష్ట ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం 9 యంత్ర ప్రతిష్టలు అనగా 9 శక్తులు ప్రతిష్ఠింపబడినాయి అండ్ ప్రత్యేకంగా ఏందంటే ఇక్కడ గర్భానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ముడుపు కట్టుకుంటే ఆ సమస్యలన్నీ తీరుతున్నాయి అని చెప్పేసి ప్రత్యేకంగా మేము చూసాము చాలా మంది వచ్చి చెప్తున్నారు కూడా అండ్ దానికోసం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంత విశిష్టత కలిగి ఉండడం అనేది చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము అంటే ఇంకోటి చెప్పేది ఏంది అని అంటే మనకి ప్రతి దేవాలయంలో ఉపాలయాలు ఉంటాయి ఇక్కడ ఉపాలయాలు కాదు ప్రతిదీ గర్భాలయమే ఇక్కడ అర్ధనాదేశ్వరులు అయినా సరే రేణుక ఎల్లమ్మ తల్లి అయినా సరే ఉపాలయాలు కావి ఇవి ఆ విశిష్టత అమ్మవారి విశిష్టత అమ్మవారి యంత్ర ప్రతిష్ట ఆమెకి ప్రత్యేకంగా జరిగింది అర్ధనాదేశ్వరులకి వాళ్ళకి ఒక్క యంత్ర ప్రతిష్ట కాదు వాళ్ళకి మొత్తము వారిద్దరికి కలిపి ఒక ప్రతిష్ట శివశక్తికి అర్ధనాదేశ్వర రూపంలో ఒక ప్రతిష్ట ఎంత ప్రతిష్ట జరిగింది శివ ప్రతిష్ట ఒకటి జరిగింది అండ్ శక్తికి ఒక ప్రతిష్ట జరిగింది అర్ధనాదేశ్వరుల కింద 3 యంత్ర ప్రతిష్టలు జరపబడినవి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఇక్కడ ఆషాఢ బోనాలతో పాటు మరిన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి న్యూ సెక్షన్ కోరుకుంటుంది. సో ఇది ఓవరాల్గా ఏదైతే హైటెక్ ప్రాంగణంలో ఉన్న అర్ధనారీశ్వరుని ఆలయం వద్ద ఉన్నాం. అర్ధనారీశ్వరుడు ఒక పక్క, మరో పక్క రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం మరొక పక్క అన్న విధంగా ఎంతో విశిష్టతగా ఇక్కడ పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పి ఆలయ నిర్వాహకులు శివశక్తి మహిపాల్ యాదవ్తో పాటు మాధవి గారు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో గోపికృష్ణ, న్యూస్ 16, హైదరాబాద్ నుంచి.